నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. పాలనురుగ లాంటి రంగుతో మెరిసిపోయే ముత్యాలకి తరాలు మారినా తరగని ఆదరణ. ఒకప్పుడు బంగారం ఉన్నా లేకున్నా ఆడపిల్ల మెడలో ఒక ముత్యాల దండ మాత్రం ఉండేది. ఇంకొన్నిసార్లు స్తోమతను బట్టి వాటిని బంగారు, రాగి, వెండి తీగలతో అల్లించుకుని గొలుసుల్లా వేసుకునేవారు. ఇంకాస్త చిన్న పరిణామంలో ఉండే ముత్యాలను రెండు మూడు వరుసల్లో గుచ్చి వేసుకోవటం కూడా నిన్నటి తరం ఫ్యాషనే అంటున్నారు నిపుణులు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు నవ్యలో డిజైనరీ కాన్సెప్ట్ చూద్దాం. హాయ్ అండి, నేను మీ రాధా ఘంటసాల ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ నుంచి. ఈరోజు మీకు సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీని చూపిస్తున్నాను. మీరు గోల్డ్ జ్యువెలరీ కొనలేకపోతున్నారని ఎప్పుడు బాధపడకండి. ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీకి ధీటుగా సిల్వర్ జ్యువెలరీ కూడా తయారవుతుంది. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ చూపిస్తున్నాను మీకు ఈరోజు. ఫస్ట్ గొట్టపూసల వెరైటీస్తో స్టార్ట్ చేస్తాను నేను. పైనంతా రూబీస్తో ఒక లేయర్ వచ్చేసింది. కింద మొత్తం ఒక పొల్కి సీజెడ్ పీసెస్తో మొత్తం ఇచ్చేసేసి దానికి గొట్టపూసలు యాడ్ చేసాము. దీనికి మ్యాచింగ్గా కుందన్ పికాక్ ఇయర్ రింగ్స్తో మ్యాచింగ్ చేసాము. దీనికి కూడా చిన్న చిన్న ముత్యాలు ఇవ్వడం వల్ల దీనికి మ్యాచింగ్గా వేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఓన్లీ ఇయర్ రింగ్స్ వేసుకొని హైనెక్ బ్లౌజెస్, హైనెక్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఓన్లీ ఇయర్ రింగ్స్తో కూడా మీరు మ్యాచింగ్ చేసుకోవచ్చు. పట్టు శారీస్కి, హెవీ వర్క్ శారీస్కి, అలాంటి వాటికి చాలా బాగా మ్యాచింగ్ అవుతుంది. మీరు ఎప్పుడూ చెప్పాల్సిన అవసరం లేదు ఇది సిల్వర్ జ్యువెలరీ, నేను సిల్వర్లో తీసుకున్నానని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది సిల్వర్ జ్యువెలరీ అని మీకు తప్ప ఎవరికి తెలియదు. ఎందుకంటే అంత నీట్ ఫినిషింగ్, క్రాఫ్ట్మెన్షిప్ అండ్ వర్క్మెన్షిప్ చూడండి. ఎవ్రీథింగ్ గోల్డ్లో ఎలా చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్క్, కుందంతో పాటు అండ్ పర్ల్ చుట్టడంతో పాటు ఎవ్రీథింగ్ గోల్డ్ వర్క్ చేసినట్టే చేసాము మేము దీన్ని. ఇప్పుడు నక్షి వెరైటీలో సిల్వర్ జ్యువెలరీ చూస్తున్నాము. ఇది టూ లేయర్స్ వర్క్ వచ్చింది. మ్యాంగో పీసెస్, రివర్స్ మ్యాంగో పీసెస్, ఒక్కొక్క మ్యాంగోకి ఫ్లవర్ పీస్ వచ్చింది. ఇది టూ లైన్స్లో యూజ్ చేసి ఇక్కడ ఒక పీకాక్ మోటిఫ్ని యాడ్ చేసేసి ఇది ఒక చిన్న బ్యూటిఫుల్ నెక్లెస్ లాగా తయారు చేసాము. దీనికి పెద్ద హెవీ ఇయర్ రింగ్స్ యాడ్ చేసాము. ఇది చాకర్ లాగా వస్తుంది కదా, సో లాంగ్ హ్యాంగింగ్స్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఒక పార్ట్ ఉంది చూడండి. సో లేడీస్కి అండ్ కిచెన్కి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ పార్ట్ని తీసుకోవడం జరిగింది అన్నమాట. సో దీంట్లో ఒక చిన్న జుమ్కి, హెవీ జుమ్కి ఇచ్చేసేసి ఇయర్ రింగ్లో ఒక పార్ట్ని ఇచ్చేసేసి దీనికి మ్యాచింగ్గా చేసేసాము. సో ఇది ఎటువంటి అకేషన్స్కి అయినా కానీ బాగా మ్యాచ్ అవుతుంది. పట్టు శారీస్కి, లెనిన్ శారీస్కి కూడా బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక వేరియంట్ చూస్తున్నామండి సిల్వర్ జ్యువెలరీలోనే. ఇది సిల్వర్ జ్యువెలరీలో కంటి వెరైటీ, నక్షి వర్క్లో కంటి వెరైటీ అన్నమాట. మధ్యలో నాగపడిగతో వచ్చింది, లక్ష్మీదేవి కూర్చోయింది. అందంగా లక్ష్మీదేవి రూబీస్తో మొత్తం చుట్టూతో పొదగబడి లక్ష్మీదేవి అందంగా కూర్చొని దాని చుట్టూతో పీకాక్స్ వచ్చాయి చూడండి. ఈ పీకాక్స్ లెఫ్ట్ సైడ్ పీకాక్, రైట్ సైడ్ పీకాక్, కార్డ్ విత్ ద కంటి పీస్ అనమాట. ఇది ఇక్కడ చూసారా మెష్ వర్క్ జడ అల్లినట్టుగా ఉంది. ఇది దీంట్లో స్పెషాలిటీ ఏమంటే ఈ మెష్ వర్కే అనమాట. ప్లస్ ఇవి రెండు కాంబినేషన్ అయినందుకు ఈ చౌకర్ స్టైల్ కంటి అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనకి గ్రీన్ కలర్ శారీస్, పింక్ కలర్ శారీస్కి ఎక్సలెంట్గా మ్యాచింగ్ అవుతుంది. దీనికి మ్యాచింగ్గా మనం ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాము. లైట్గా నక్షి వర్క్ వచ్చి దీనికి పీకాక్ మోటివ్స్ ఇచ్చాము. దీనికి చుట్టూతో గోల్డ్ బాల్స్ ఇవ్వడం వల్ల దీనికి కూడా మ్యాచింగ్ అవుతుంది. అండ్ సిల్వర్ జ్యువెలరీలో మనకి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. వర్క్ కానించి, క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ కానించి, ఎవ్రీథింగ్ అన్నీ గోల్డ్లో ఎలా యూజ్ చేస్తారో ఈ జ్యువెలరీకి కూడా మనం ఇలాగనే వాడుకుంటున్నాము. సీజెడ్ అండ్ ఎమరాల్డ్ వర్క్ ఉన్న డిజైన్ చూస్తున్నాము. ఇది త్రీ లేయర్స్ ట్రెండీ డిజైన్. ఇక్కడ సైడ్ మోటివ్స్ పీకాక్స్తో వచ్చి మనకి డిఫరెంట్గా ఉంటుంది. కాక్టైల్ పార్టీస్కి, ఇలాంటి పార్టీస్కి కూడా బాగా సూట్ అవుతుంది. మీరు సోనమ్ కపూర్ చూసి ఉంటారు వీటా ఫెస్టివల్లో కూడా తను ఇలాంటి జ్యువెలరీని, సీజెడ్ విత్ ఎమరాల్డ్స్ జ్యువెలరీని వేసుకున్నారు. సీజెడ్ అండ్ ఎమరాల్డ్ వచ్చేసి వైట్ డ్రెస్సెస్కి అండ్ లైట్ కాపర్ బ్లూ డ్రెస్సెస్కి, అలాంటి డ్రెస్సెస్కి బాగా సూట్ అవుతుంది.
ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీలో మనము ఇంకొక వేరియంట్ చూస్తున్నామండి. కంటిలో స్టిఫ్డ్ కంటి వస్తుంది, కొంచెం ఫ్లెక్సిబుల్ కంటీలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ కంటీలో మనం ఇక్కడ మధ్యలో అమ్మవారి బొమ్మ ఇచ్చాము, సైడ్ మొత్తం పీకాక్స్, లెఫ్ట్ సైడ్ పీకాక్స్ అండ్ రైట్ సైడ్ పీకాక్స్ వచ్చేసాయి. ఈ కంటీలో స్పెషాలిటీ ఏమంటే పెండెంట్ డిటాచ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ పెండెంట్ డిటాచ్ చేసి ఇంకే వేరే ఏదైనా పెండెంట్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. దీనికి మ్యాచింగ్గా మనము చిన్న బర్డ్ జుమ్కీలు తీసుకున్నాం. మనం పెద్ద హెవీ జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఇలాంటి సింపుల్ కమ్మలు పెట్టుకోవాలి. హ్యాంగింగ్ ఎక్కువగా ఉందనుకోండి, నెక్లెస్ని డామినేట్ చేస్తాయి అన్నమాట. సో మనం సింపుల్గా చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల ఈ దీనికి మ్యాచింగ్ అవుతుంది. ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీలో మనం కుందన్ వెరైటీ చూస్తున్నామండి. కుందన్లో మనం యూజువల్గా గోల్డ్తోనే వస్తుంది అనుకుంటున్నాము, కానీ సిల్వర్లో కూడా వస్తుంది. ఇవన్నీ సిల్వరే. ఇక్కడ వచ్చేసి మనము ఎమరాల్డ్ అండ్ రూబీస్ యూజ్ చేసాము, కుందన్ రూబీస్ వాడాము. మనకి ఇక్కడంతా చాన్బాలి డిజైన్ ఇచ్చేసేసి ఫ్లవర్ పైన వచ్చేసి కింద ఒక బాలి ఇచ్చేసి దానికి చిన్న గోల్డ్ బాల్స్ యూజ్ చేసేసాము. సో దిస్ ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్ ఫర్ ఎనీ అకేషన్. ఓన్లీ కుర్తాస్ వేసుకొని ఇలాంటి చాన్బాలీస్ వేసుకున్నామంటే బ్యూటిఫుల్గా ఉంటారు మీరు. ఇంకో దీంట్లో ఇంకొక వెరైటీ వచ్చేసి చాన్బాలి, రివర్స్ చాన్బాలి విత్ ద జుమ్కీ. సో ఈ రివర్స్ బాలి అనేది మనకి డిటాచబుల్ జుమ్కీ అనమాట. ఈ జుమ్కీని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జుమ్కీని డిటాచ్ చేసుకొని ఓన్లీ పైన స్టడ్ మాత్రమే వాడుకోవచ్చు. సో స్టడ్ విత్ జుమ్కీ మనం రెండు కావాలంటే రెండు కూడా వాడుకోవచ్చు. ఇంకొకటి మనం ఇందులో పీకాక్తో చాన్బాలి చూస్తున్నాం, పైన మాత్రం స్టడ్కు ఫ్లవర్ డిజైన్ ఇచ్చాము. ఇక్కడ మొత్తం లెఫ్ట్ సైడ్ పీకాక్. సో వెన్ యూఆర్ వేరింగ్ విత్ ద లెఫ్ట్ ఇయర్ యూ హ్యావ్ టు వేర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పీకాక్. రైట్ సైడ్ వేసుకున్నప్పుడు రైట్ సైడ్ ఫేస్ ఉండే పికాక్ని వాడుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దీనికి అన్నిటికీ గోల్డ్ బాల్స్ యూజ్ చేస్తాము. సో కుందన్ విత్ ద గోల్డ్ బాల్స్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. ఓల్డ్ టైమ్ నెక్లెస్లకి అన్నిటికీ మనకి ఇయర్ రింగ్స్ ఉండవు. సో అలాంటప్పుడు ఇయర్ రింగ్స్ కొనడానికి ఒక 2-3 lakhs ఖర్చు పెట్టాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఇలాంటి సిల్వర్ జ్యువెలరీని వాడుకున్నామంటే మనకి మన పాతకాలం నెక్లెస్లకి ఇవి బాగా మ్యాచ్ అవుతాయి. చూసారుగా డిజైనరీ కాన్సెప్ట్. ఇక ఇప్పుడు అమ్మాయిలు రూటు మార్చారు, సాంప్రదాయ నగలకి ఆధునిక సగుబులు అద్దుతున్నారు. అచ్చంగా ముత్యాల నగలే కాదు, వెండి, బంగారు, 1 gram గోల్డ్ ఇలా ఏ రకమైనా సరే వాటికి అదనపు హంగులు, ముత్యాలే తెచ్చిపెడుతున్నాయి. అలానే కాస్త చిన్న పరిణామంలో ఉండే ఒకప్పటి గుత్తపూసల హారాలు, నెక్లెస్లు ఆధునికంగా హొయలిపోతున్నాయి. ఇక పెళ్లి కూతురు కోసం ముత్యాలను ఎంచుకోవాలనుకున్నప్పుడు అచ్చంగా ముత్యాల దండల్లాంటివి అంతగా నప్పవు. దానికి బదులుగా బంగారు నగలకు అదనపు ఆకర్షణ కోసం పచ్చలు, కెంపులకు జతగా వాటిని మేళవించి అంచుల్లో వేలాడేలా డిజైన్ చేయించుకోవచ్చు. మీరెంచుకున్న డిజైన్ను పాపిడి బిళ్ళ మొదలుకొని కాలి పట్టీల వరకు అన్నిటా కనిపించేలా చేయొచ్చు. దీనివల్ల ఒకే రూపు సాధ్యమవుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లో నయాలుక్కేంటో చూద్దాం. సమ్మర్ వెడ్డింగ్స్ కోసం సమ్మర్ సారీస్ స్పెషల్. సో ఇక్కడ చూస్తే మీకు మంచి హ్యాండ్లూమ్ సారీ అండి, బ్యూటిఫుల్ ఆరెంజ్ హ్యాండ్లూమ్ సారీకి మంచి కడి అంచు ఉన్న బార్డరు అండ్ చెక్కర్డ్ ఉందండి. సారీ మొత్తం చూస్తే ఇట్స్ అ ప్రాపర్ చెక్కర్డ్ జరీ, చెక్కర్డ్ సారీ. దీనికి మనము బ్లౌజ్ హెవీ చేసుకొని సమ్మర్ వెడ్డింగ్స్కి పర్ఫెక్ట్ ఉండేలాగా చేసామన్నమాట. సో ఇప్పుడు దీని బ్లౌజ్ వచ్చేసండి, ఏమి ఎడ్జింగ్ బార్డర్ ఏం లేకుండా ఉట్టి మంచి బ్యూటిఫుల్ జర్దోజీ బూటీస్ చేసామండి, జర్దోజీ ఫ్లోరల్ బూటీస్. ఈ జర్దోజీ ఫ్లోరల్ బూటీలో కూడా చూస్తే వి హ్యావ్ యూస్డ్ 3 colors అండి, యాంటిక్, గోల్డ్ అండ్ డల్ గోల్డ్. ఈ దీంట్లో వి హ్యావ్ యూస్డ్ ఫ్రెంచ్ నాట్స్ అండ్ నార్మల్ జర్దోజీలో కూడా 2 different ఎఫెక్ట్స్ ఇచ్చాము. సో స్లీవ్స్కి మొత్తం ఇలా బూటీస్ ఇచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్లైన్ వచ్చేసి నెక్లైన్ తీసుకున్నాము, బ్యూటిఫుల్ క్రీపర్ నెక్లైన్. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే నెక్లైన్ నీట్గా వి ఫాలోడ్ ద నెక్లైన్ అండ్ దెన్ ఈ అన్ఈవెన్ క్రీపర్స్ చేసామన్నమాట. అన్ఈవెన్ క్రీపర్స్ ఒకటి స్మాల్, ఒకటి లాంగర్ అండ్ దెన్ 1 ఇంకొంచెం షార్ట్, ఇంకొంచెం మళ్ళీ లాంగర్. సో అ వెరీ డిఫరెంట్ అన్యూజువల్ క్రీపర్ నెక్లైన్స్ వీ హ్యావ్ డన్ అండ్ మీ బ్లౌజ్కి మొత్తం యూనో ఇట్స్ ఫుల్ లైక్ బ్యూటీ వచ్చేస్తుంది. మీరు దీన్ని జస్ట్ మంచి
ఇయర్ రింగ్స్ తో టీమప్ చేసుకుని సంథింగ్ జస్ట్ ఆన్ యువర్ నెక్ వేసుకుంటే ఇట్ విల్ బి పర్ఫెక్ట్ ఫర్ యువర్ సమ్మర్ వెడ్డింగ్ అండి. ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి, ఇట్స్ అ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అండ్ అ వెరీ లైట్ వెయిట్ సారీ అండి, పర్ఫెక్ట్ ఫర్ యునో సమ్మర్ వెడ్డింగ్స్. దీంట్లో వచ్చేసి ఇక్కడ మనం ప్లీట్స్లో జరీ లైన్స్ ఇచ్చాము, బ్యూటిఫుల్ హ్యాండ్ ఓవెన్ యాంటిక్ గోల్డ్ లైన్ డీటెయిలింగ్స్ ఈ పళ్ళు ప్లీట్స్లో ఇచ్చాము అండ్ అట్ ద సేమ్ టైం మనం పళ్ళులో ఇచ్చామండి. సో పళ్ళు కూడా ఫుల్ హెవీగా చేసాము అండ్ సో పళ్ళు ఇంకా ఇది ఇచ్చేసరికి మనకు ఆల్రెడీ హెవీ లుక్ వస్తుంది అండ్ కలర్ పర్పుల్ ఉండేసరికి వీ ఆల్రెడీ హ్యావ్ ద ట్రెడిషనల్ బ్యూటిఫుల్ కలర్. ఇప్పుడు దీనికి వచ్చేసి వీ హ్యావ్ డన్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్. బ్లౌజ్లో వచ్చేసి ముందుకి ఇక్కడ క్రీపర్ డిజైన్ తీసుకున్నాము, దీనికి వెరీ అన్యూజువల్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉండేలాగా వీ హ్యావ్ టేకెన్ అ లైట్ బేబీ పింక్ అండ్ లెమన్ యెల్లో. సో ఈ కలర్స్ చాలా అన్యూజువల్ కలర్స్ ఉంటాయి, సో డిఫరెంట్ లుక్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి స్లీవ్స్లో కొంచెం డిఫరెంట్ ఎలిమెంట్ చేసాము, ఈ మిడిల్ పార్ట్ వచ్చేసి ఇక్కడ దీన్ని హైలైట్ చేయడానికి వీ హ్యావ్ గివెన్ అ థిన్ పైపింగ్ లైన్స్ అండి అటు ఇటు అండ్ మధ్యలో వచ్చి వీ హ్యావ్ డన్ అ బ్యూటిఫుల్ క్రీపర్ వర్క్. ఇక్కడ 2 creepers, పైనుంచి 2 creepers విత్ టచ్ ఆఫ్ యెల్లో అండ్ పీచ్ అండ్ సైడ్లో జస్ట్ చిన్న చిన్న బూటీస్ ఇచ్చామండి వేరియేషన్ కోసం. ఇది ఎందుకు ఇచ్చామంటే మీకు ఆ వేరియేషన్ తెలియడం కోసం వీ హ్యావ్ గివెన్ దిస్ లిటిల్ డీటెయిలింగ్ ప్యాటర్న్ డీటెయిలింగ్ ఆన్ ద స్లీవ్. బ్యాక్ వచ్చేసరికి వీ హ్యావ్ గివెన్ దిస్ బ్యూటిఫుల్ ట్రయాంగులర్ కట్ అండ్ ఈ ముందుకు ఏదైతే క్రీపర్ చూసారో అదే వీ హ్యావ్ యునో టేకెన్ ఇట్ బ్యాక్ నియర్ యువర్ నెక్ లైన్ అండ్ అరౌండ్ ద ట్రయాంగులర్ షేప్. ఇక్కడ వీ హ్యావ్ డన్ అన్ఈవెన్ క్రీపర్ లెన్స్ అండి. సో మళ్ళీ ఇది కూడా వచ్చేసి వీ హ్యావ్ డన్ ఇన్ జర్దోజీ అండ్ ద టచెస్ ఆఫ్ పీచ్ అండ్ లెమన్ యెల్లో విత్ సీక్వెన్స్ వర్క్. సో ఇలాంటి ఎంబెలిష్డ్ బ్యూటిఫుల్ బ్లౌజెస్ విత్ డిఫరెంట్ కట్స్ ఆటోమేటిక్లీ విల్ ఎలివేట్ యువర్ హోల్ లుక్ అండ్ మేక్ యూ లుక్ బ్యూటిఫుల్ అండ్ యూ విల్ బి అ హెడ్ టర్నర్ అట్ ఎనీ వెడ్డింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూస్తండి, ప్యారెట్ గ్రీన్ కలర్ విచ్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ యువర్ సమ్మర్ వెడ్డింగ్స్. ఈ కలర్ వచ్చేసి యూనో ఇట్స్ రియలీ వెరీ లైక్ యునో వెరీ ప్లెజెంట్ అండ్ నైస్ టు యువర్ ఐస్ అండి. సో దీస్ ఆర్ ద కలర్స్, ఫ్యూ ఆఫ్ ద కలర్స్ విచ్ యూ కెన్ పికప్ ఫర్ యువర్ సమ్మర్ వెడ్డింగ్స్. సో దీనికి వచ్చేసి సారీ ఇట్స్ అగైన్ అ వెరీ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ. దీంట్లో వచ్చేసి మనకి వైట్ థ్రెడ్ ఓవెన్ డీటెయిలింగ్ ఉందండి. ఇక్కడ మొత్తం ఇలా యునో వీ హ్యావ్ దిస్ ట్రయాంగులర్ అన్ఈవెన్ ట్రయాంగులర్ వీవ్ విత్ ద వైట్ థ్రెడ్డింగ్ ఆల్ ఓవర్ ద సారీ అండి. అండ్ పళ్ళు కూడా వచ్చేసి టు మేక్ ఇట్ అ హెవీ పళ్ళు వీ హ్యావ్ దీస్ థ్రెడ్ డీటెయిలింగ్స్ అండి. ఇప్పుడు బ్లౌజ్కి వచ్చేసి ఇదే గ్రీన్ ఉంచేసి వీ హ్యావ్ గివెన్ అ సిల్వర్ గోల్డ్ అండ్ యాంటిక్ టచ్ ఆన్ ద క్రీపర్ అండి విత్ నియర్ ద నెక్ లైన్. ఇక్కడ సిల్వర్ మీకు జర్దోజీ కనిపిస్తుంది, వీ హ్యావ్ ఆల్సో యూస్ పర్ల్స్ అండ్ కొంచెం ఆ 3D ఎఫెక్ట్ కోసం వీ హ్యావ్ గివెన్ లిల్ జర్దోజీ అండ్ నెక్ లైన్ దగ్గర చిన్న ఈ వైట్ ఎలిమెంట్ రావడానికని చిన్న ఫ్రిల్ ఇచ్చామండి. అండ్ యువర్ ఫ్రిల్స్ అండ్ ప్లీట్స్ ఆర్ టోటలీ ఇప్పుడు ఇన్ అండి ఫర్ దిస్ సీజన్. సో మీకు సారీస్కి కానీ ఎనీ ఆఫ్ యువర్ అదర్ లెహంగాస్ ఏదన్నా ఉండనివ్వండి, ఈ ఫ్రిల్స్ అండ్ ప్లీట్స్ ఎలిమెంట్స్ చాలా ఇన్ ఉన్నాయి. ఇప్పుడు స్లీవ్కి వచ్చేసి సేమ్ కొంచెం లాంగర్ ఫ్రిల్ ఇచ్చాము, అబౌట్ 3 inches ఫ్రిల్ వీ హ్యావ్ గివెన్ అండ్ వీ హ్యావ్ గివెన్ అగైన్ ద సేమ్ నెక్ లైన్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో ఇక్కడ స్లీవ్ దగ్గర ఇచ్చామండి. సో ఒక్కటి దీంట్లో ఏంటంటే యూ షుడ్ ఆల్వేస్ మేక్ ష్యూర్ యువర్ ప్లీట్స్ అండ్ ద ఫ్రిల్స్ ఆర్ లిటిల్ ఇన్ అ ఫాలింగ్ మెటీరియల్ సో దట్ మీకు ఆ లుక్ వస్తుంది. బ్యాక్ కూడా సేమ్ అదే సేమ్ క్రీపర్ డీటెయిలింగ్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ అండ్ అదే చిన్న ఫ్రిల్ డీటెయిలింగ్ తీసుకున్నాము. సో ఫ్రంట్ వచ్చేసి కొంచెం హై నెక్ ఇచ్చాము, బ్యాక్ మళ్ళీ మీరు నార్మల్ యూ డీప్ నెక్ వీ హ్యావ్ గివెన్ అండి. ఇప్పుడు ఇది వచ్చేసి వెరీ సటిల్ కలర్ అండి, అ బ్యూటిఫుల్ లైట్ గ్రే విత్ అ సిల్వర్ కలర్ అండి. సో ద లినిన్ సారీస్ ఆర్ రియలీ ఇన్ అండి నౌ అండ్ వెరీ లైట్ వెయిట్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ వన్ లైక్ యునో సంగీత్కి కానీ మెహందీస్ ఇంట్లో పెళ్ళి కూతురు ఫంక్షన్స్కి ఇవన్నిటికీ వేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది డ్యూరింగ్ ద వెడ్డింగ్ టైం. సో ఇది వచ్చేసి సిల్వర్ ఎడ్జింగ్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి
ఫుల్ సిల్వర్ జరీ డీటెయిలింగ్ వచ్చి ఈ ఎడ్జింగ్స్ చూస్తే వీ హ్యావ్ డన్ చిన్న బ్రేడ్స్ చేసామండి. జస్ట్ కొంచెం కాంట్రాస్ట్ కలర్ ఉండడానికి గ్రే అండ్ పర్పుల్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. సో ఈ చిన్న చిన్న బ్రేడ్స్ చేసామండి. ఇఫ్ యూ కెన్ సీ ది స్మాల్ డీటెయిలింగ్స్ చిన్న చిన్న బ్రేడ్స్ చేసి వదిలేసాము. బ్లౌజ్ కూడా సేమ్ కలర్ పెట్టి వీ హ్యావ్ డన్ ఓవరాల్ బూటీస్ అండి. ఓ బ్లౌజ్ బాడీ పైన కానీ బ్లౌజ్ పైన కానీ చిన్న చిన్న ఓవరాల్ బూటీస్ చేసి చిన్న సిల్వర్ ఎడ్జింగ్ ఇచ్చామండి. బ్యాక్ చూస్తే కూడా వెరీ నైస్ కర్వ్డ్ వీ నెక్ విత్ ఓవరాల్ బూటీస్ ఇచ్చాము, కీపింగ్ ఇట్ వెరీ ఎలిగెంట్ అండ్ సింపుల్. సో ఐ థింక్ ఆల్ దీస్ ఆర్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ యువర్ సమ్మర్ వెడ్డింగ్స్. సో హోప్ యూ హ్యావ్ అ రియలీ గుడ్ టైమ్ అట్ ఆల్ యువర్ వెడ్డింగ్స్ యూ గో టు. చూసారుగా కొత్త డిజైన్స్. ఇక పెళ్లి కూతుర్ని చేయించే సందర్భానికి ఇతర వేడుకలకు హాజరయ్యేటప్పుడు గుత్తపూసల హారం ఒక్కటుంటే చాలు, నిండుగా కనిపించవచ్చు. ఇప్పుడు వీటిల్లో గుత్తపూసలతో గాజులు, మాటీలు, చెంపు సవరాలు వంటి డిజైన్లు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. కాస్త సన్నగా కనిపించే అమ్మాయిలకు ఈ నగ మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. ఇక సాంప్రదాయ రకాలైన చీరలు పరికిణి ఓనీల మీదకే కాదు, పొడవాటి అనార్కలీలు, గౌన్ల వంటి వాటితో పాటు అన్ని సందర్భాలకు నప్పాలంటే చిన్న ముత్యాల దండలు దొంతర్లుగా ఎంచుకొని అడుగున కుచ్చులా వేలాడే ముత్యాల పెండెంట్ని అమర్చుకుంటే చాలు. అచ్చంగా ముత్యాలు వద్దనుకుంటే కెంపుల నెక్లెస్కి ముత్యాలను లేదా గుత్తపూసల్ని వేలాడదీస్తే ఆ అందమే వేరు కదూ. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. నా పేరు లావణ్యారెడ్డి అమ్మ. నేను పుట్టి పెరిగిందంతా కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లాలో బొమ్మకల్లి విలేజ్లో పుట్టాను. చదువుకున్నదంతా కూడా కరీంనగర్ సెయింట్ జాన్స్ కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాను. 10th అయిపోగానే పెళ్లి చేసేశారు. ఆ పెళ్లి చేసుకున్న అతనికి హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆయన పని చేయలేకపోగా ఇద్దరికి సరిపడక విడాకులు తీసుకోవడం అయింది. విడాకులు తీసుకున్న తర్వాత పిల్లల్ని పోషి ఇద్దరు మరి పిల్లలు ఉన్నారుగా పిల్లల్ని పోషించుకోవాలి, వాళ్ళ చదువులు అవన్నీ చూసుకుంటూ నేను హాస్టల్స్ రన్ చేశాను అమ్మ. 3-4 ఒక్కదాన్నే ఉండి 3-4 హాస్టల్స్ రన్ చేశాను. ఒక 2 hours నిద్రపోయేదాన్ని నేను. 2 hours నిద్రపోయి మొత్తం 3 hostels మెయింటైన్ చేశాను ఒక్కదాన్నే, వంట కా నుంచి అంతా కూడా. మా సార్ పేపర్కి ఇస్తే నేను ఫోన్ చేశాను. ఇప్పుడున్న మా సార్ సూర్యనారాయణ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఒకరోజు వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూకి వెళ్తే నాకు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన జీవితంలోకి నేను వెళ్ళాను. వెళ్ళాక ఆయన చెరకా డైరీ అని నిర్వహిస్తున్నారమ్మ. పుట్టినప్పటి నుంచి మాది రైతు కుటుంబమే. తను కూడా పెద్ద రైతు, వ్యాపారవేత్త. తను సార్ చేస్తున్న వ్యాపారాలన్నీ కూడా నాకు నేర్పించడము చూపించడము జరిగింది. చెరకా డైరీని, దేశవాళీ గోవుల డైరీని ప్రారంభించడం జరిగింది. కొద్ది రోజులు ఒక 7-8 సంవత్సరాల వరకు పాలని మేము మార్కెట్లో పంపించాము. కానీ మేము లాసులతోనే నడిపించాము డైరీని కూడా. ఒక 1-1.5 years కింద ఇటు ఆందోళ్లో, సంగారెడ్డి డిస్టిక్ ఆందోళ్లో ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అక్కడ తీసుకొని డైరీని కూడా ఇక్కడికే షిఫ్ట్ చేసాము. అక్కడ కొద్ది వాటర్ ప్రాబ్లం అలా ఉండి ఇక్కడ మంచి మంజీరా నది ఒడ్డుకే ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అందులోనే మేము డైరీని అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఈ డైరీ షిఫ్ట్ చేసుకున్న తరుణంలో మేము ఆర్గానిక్ మీద బాగా మాకు ఇంట్రెస్ట్, ఆర్గానికే పండించాలి. మాకు 13 acres 520 bags వచ్చాయి, ఆర్గానికే పండించాం. ఆ పండిస్తున్న టైంలో మా సార్కి ఒక ఆయన వీరన్న గారని ప్రొఫెసర్ ఉన్నారు ధార్వాడ్ యూనివర్సిటీ నుంచి. ఆయన అగ్రికల్చర్ ప్రొఫెసర్. ఆయన ద్వారా కొద్దిగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దశగవ్య అది అని. దశగవ్య పూర్తిగా రాలేదు, దానికి మేము ఇంకా కొన్ని యాడ్ చేసుకున్నాము. ఈ ద్రాక్ష పళ్ళు, అరటి పళ్ళు కలిపి మేము సొంతంగా మా పొలానికి మనం ఇంకా 2 యాడ్ చేసి దీన్ని మనము వాడితే ఎలా ఉంటుంది అని చూసుకొని ముందు మా పొలానికి వాడాము. మేము మా పొలానికి వాడుకుంటే మాకు చాలా గ్రోత్ వచ్చింది. మా పొలానికి మిర్చికి కానీ వాడాము. వాడుతున్న టైంలో మాకు ఇది ఇంత బాగా పనిచేసింది, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, రైతులకు కూడా మనం పంపించాలనే ఉద్దేశంతో ఈ మిల్క్ను కూడా మేము బయటకి అమ్మడం మానేసాం. అమ్మడం మానేసి ఈ పాలు, పెరుగుని, నెయ్యి మొత్తం దశగవ్యాకే వాడటం జరిగి దాన్ని దశగవ్య అనే ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ తయారు చేస్తున్నాం. దాన్ని మార్కెట్లోకి పెట్టి మేము ఇప్పుడిప్పుడే మార్కెట్ చేయగలుగుతున్నాము.
మా పాలను మార్కెట్లో పెట్టడం మానేసి ఈ దశగవ్య మీద మేము మొత్తం దృష్టి పెట్టాం. దశగవ్య అని ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేసాం. బయట ఈ ఫెర్టిలైజర్స్ అవన్నీ కొట్టేవాళ్ళ దానికంటే కూడా మనది అద్భుతంగా వచ్చింది పంట. దాన్ని బట్టి ఇది మనం బాగుంది, రైతులకు కూడా మనం దీన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఆవుల నుంచి వచ్చే పదార్థాలు ఏది కూడా మేము బయటకు పంపించట్లేదు. పాలు కానీ నెయ్యి కానీ వాటి పేరు మూత్రము అవన్నీ ఈ దశగవ్యకి వాడుతున్నాం. దశగవ్యాలు 10 రకాల. దశగవ్య అంటే 10 రకాలు కలపాలి. ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, తాటికల్లు, ద్రాక్ష పళ్ళు, అరటి పళ్ళు, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసము, ఈ రకాలుగా 10 రకాలు దాన్ని అందులోనే కలిపేసి ఒక 21 రోజులు అలా ఉంచాలమ్మ. దాన్ని ఉంచేసిన తర్వాత వడపోసుకొని మనం బాటిల్కి ఇలా బాటిల్ తయారు చేసి మార్కెట్లోకి ఇప్పుడు ఇప్పుడే పెట్టడం జరుగుతూ ఉంది. మేము పీపుల్స్ ప్లాజాలో 2012లో పెద్ద ఈవెంట్ చేసాము ఒక 3 రోజులు. అక్కడ సప్తగో ప్రదర్శన పెడితే 1000 మంది గోవుల్ని సందర్శించుకోవడం అలా జరిగింది. ఒకరోజు 2 రోజులు సందర్శించుకుంటే సరిపోదుగా, మరి అవి బ్రతకాలి కదా, వాటిని మనం రక్షించుకోవాలి కదా. ఎప్పుడో మనకి టైం కుదిరినప్పుడు వాటిని పూజ చేసుకోవడమో, లేకపోతే 2 అరటిపండ్లు పెడితేనే అవి బ్రతికిపోగా వాటిని అంతరించిపోయే వాటిని మనం బ్రతికించుకోవాలన్న బిజినెస్ కన్నా కూడా వాటిని మన దేశవాళీ గోవులు అంతరించిపోతున్నాయి, వాటిని ఎలా రక్షించాలని చెప్పేసి ఈ దేశవాళీ ఆవుల్ని మేము ఎంచుకోవడము, ఈ ఆవు పాలు డైరీని పెట్టాము. పెట్టి రైతుల్లో కూడా కొంతమందికి అవగాహన కల్పించాము. మేమే వాళ్ళకి మేము ఆవులు కొనుక్కొచ్చి వాళ్ళని సబ్సిడీలో ఇవ్వటం సగం రేటుకి, అలా మనమే అన్ని సెడ్స్ కానీ వాటర్ కానీ సెక్యూరిటీ అంతా వాళ్ళకి ప్రొవైడ్ చేసి మన డైరీలోనే వాళ్ళకి అవగాహన కల్పించాలని పెట్టాము. పెట్టినగానే వాళ్ళు ఆ పిచ్చి జనాలు కొద్ది పిచ్చి అలవాట్లతో పిచ్చి పనులు చేశారు. అలా చేశారు కదా అనేసి మేము తీసేసాం వాళ్ళని. తీసి మళ్ళీ మేము గుజరాత్కి వెళ్ళి స్వయంగా మళ్ళీ మేము ఆవులు కొనుక్కొని, ఇది ఎవరి వల్ల కాదు, ఇంకా మనమే నడుపుకోవాలి, ఇంకా మనమే చేసుకోవాలి. ఇప్పుడు మన ఆవు పాలు అమృతం అన్నారు. తల్లి తల్లి పాలతో సమానంగా పోల్చారు. ఇప్పుడు మన పిల్లలకి పాలు లేదంటే ఆవు పాలు, మన దేశవాళీ ఆవు పాలు తాపమంటారు. మరి గేదె పాలు లేకపోతే డబ్బా పాలు తాపమనరు. మా దగ్గర దాదాపు 100 మంది దాకా ఎంప్లాయీస్ ఉన్నారమ్మ. మేము అలా కూడా మేము సరే మనకి ఎక్కడి నుంచో మేము వేరే ఊరికి పోయి అక్కడన్నా వాళ్ళకి కొంచెము మనంతో సహాయం చేసేనా ఊర్లో వాళ్ళని ఒక 100 నుంచి 120 మంది వరకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము. వాళ్ళు అందరూ పాలు పిండే వాళ్ళు కానీ బయట పనులు చేసేవాళ్ళు కానీ ఒక 100 120 మంది దాకా మేము వాళ్ళకి అన్ని ఇండ్లు కట్టించి కూడా క్వార్టర్స్ ఇవ్వడము, వాళ్ళని అక్కడే ఉంచుకోవడము, కొంతమంది వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారు అక్కడ ఉండే వాళ్ళకి క్వార్టర్స్ కట్టించడము అలా జరిగిందమ్మ. ఇప్పుడు కూడా మా ఆందోళన కూడా క్వార్టర్స్ కట్టాము. ఇప్పుడు కూడా డైలీ మా దగ్గర కూడా దాదాపు 70 నుంచి 80 మంది పనిచేస్తూనే ఉన్నారు. మనము మహిళలమే కావచ్చు, కాకపోతే ఒంటరనో లేకపోతే మనము లేకపోతే మన కష్టాలు వచ్చినాయనో ఆ కష్టాలకు అనేది కుంగిపోకుండా మన మనోధైర్యంతో ఉండి మన పిల్లల్ని పెంచుకోవడంలో కానీ మనము ఉండే రీతిలో కానీ మనము కరెక్ట్గా ఉండి మనం కష్టపడి పనిచేసుకొని ఏ మహిళ కూడా కష్టాలనే అధిగమించుకొని మనం ఇంకా ముందుకు వెళ్ళి మనోధైర్యంతో ఉండి పిల్లల్ని కానీ మన పక్కన మన సాటి వాళ్ళకు కూడా మనం ఉపయోగపడి దేనికి కూడా ఎన్నో వస్తుంటాయి. ఒంటరి మహిళ ఉందంటే ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో ఎన్నో ఇబ్బందులు కానీ ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది. అవన్నీ మనం తలుచుకుంటూ ఏడ్చు కూర్చుంటే మనం బ్రతకలేము, మన పిల్లల్ని బ్రతికించుకోలేము. కాబట్టి మనం అదే ముందు మనోధైర్యంతో ఉండి వాటన్నీ అవి నన్ను కాదు అన్నట్టుగా వదిలేసుకొని మనము మన సంకల్ప బలంతో మనం ముందుకెళ్తే మనకి అడ్డంటూ ఏది రాదని నా ఉద్దేశం. చూశారుగా సక్సెస్ స్టోరీ. ఇక రోజు వారికి ఆధునికంగా కనిపించే దుస్తుల మీదకు ముత్యాల వేలాడే చాందుబాలీలు, సన్నటి ముత్యాల వరుసలు వేలాడే ఎస్మెట్రిక్ జుమ్కీలు బాగుంటాయి. అలాగే కెంపులు పచ్చలు కూడా జతైతే సొగసలీనుతాయి. అలాంటి డిజైన్లే ఇవన్నీ. ఇది వాళ్ళ నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/Vanitha TV ఛానల్లో చూడండి.